మీ స్థలం ఇది అని చెప్పి హక్కుదారులైన అక్క చెల్లెమ్మలకు ఆ స్థలంలో నిలబెట్టి, ఆ స్థలంలో అక్క చెల్లెమ్మలకు ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పట్టాలు ఇస్తా ఉన్నాము. కాబట్టి ఇక ఎవ్వరూ కూడా ఆ ఇళ్ల పట్టాలను కబ్జా అనే కార్యక్రమం ఎవరూ కూడా చేయలేరు. పది సంవత్సరాలు కాగానే ఇవాళ ఇచ్చే అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు 10 సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మలకు అమ్ముకునేందుకు, ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు, లేకపోతే గిఫ్ట్గా అక్క చెల్లెమ్మలు ఎవరికైనా ఇచ్చేందుకు పట్టా భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి. 10 సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పేర్కొనుంది. డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి. అంతేకాదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, ఇంతగా నా అక్క చెల్లెమ్మల గురించి, ఇంతగా నా ఆ పేదల గురించి, వారికి ఇచ్చే స్థలాల గురించి, వారికి దక్కాల్సిన హక్కుల గురించి, వారికి ఇచ్చే ఆస్తుల గురించి, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా వారికి దక్కాల్సిన ఆత్మ గౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ బిడ్డ ఉన్నాడు. కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇంతగా గ్రామ స్వరాజ్యానికి, ఇంతగా పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం మాత్రమే అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మన ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ దేవుడి దయతో ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మంచి చేసే దిశగా వేగంగా అడుగులు వేయగలుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది. ప్రైవేట్ లేఅవుట్లకు ధీటుగా ఇల్లు కాదు ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా 17,005 లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సదుపాయాలు, పార్కులు, కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి. ఇలా ఇచ్చిన స్థలాలలో
22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించడం, ఇప్పటికే 8,90,000 ఇళ్ళు అందులో పూర్తి చేయడం, మిగతా ఇళ్ళు కూడా వివిధ దశల్లో వేగంగా కూడా అడుగులు పడతా ఉన్నాయి, సాగుతా ఉన్నాయి. లేఅవుట్లు చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మల ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇక్కడే ఇదే ఒంగోలులో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో ఈ రెండు లేఅవుట్లలో కాసేపటి కిందట అడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంతున్నాయి రేట్లు అని. ఇక్కడ ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం 10,000 పైచిలుకే అన్నారు అధికారులు. ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ